న్యాయవాదం వారోత్సవాల్లో భాగంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ప్రారంభించిన పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన శ్రీకాళహస్తిపట్నంలోని 23వ వార్డు సచివాలయంలో నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ రాజేశ్వరరావు, న్యాయవాదులు రమేష్, లీగల్ ఎయిడ్ సిబ్బంది మరియు పారాలీగల్ వాలంటీర్ సచివాలయ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారు నల్సా వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గౌరవనీయ సుప్రీంకోర్టు వారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. జడ్జెస్ కూడా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు పాతకాలంలో జడ్జి అంటే ఎక్కడో దూర కూర్చుంటారో, ఆయన చూడాలంటే చాలా మనకు ఎక్కడ ఉంటాడో ఏమో అని మనకు చిక్కేది కాదు. అట్లాంటిది ఇప్పుడు జడ్జి గారే మన దగ్గరకు వస్తారంటే మనలో ఉండేది మనకు ఇది నాకు సమస్య అని ఒక వ్యక్తిపూర్వకంగా చెప్తే ఇమీడియట్ గా మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాం. గవర్నమెంట్ లో ర్యాగింగ్ ఉంది, ర్యాగింగ్ అరిగట్టాము. అదేవిధంగా శ్రీరామకాలంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు. వాళ్ళు అర్జీలు ఇస్తానే వితిన్ 3 మంత్స్ లో మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయింది. రీసెంట్ గా మార్కెట్ దగ్గర నిన్న ఒక కరెంట్ వైర్ సర్వీస్ కట్ చేసినారు. అది ఎవరు గోడు పడుచుకోకపోతే నిన్న ఇమీడియట్ గా మీటింగ్ అవుతానే వాళ్ళకి ఫోన్ చేయడం వితిన్ 10 మినిట్స్ లో అది సాల్వ్ అయింది. ఆ విధంగా మేము రెడీగా భరోసా ఇస్తున్నాం. మీరు